నమస్తే మీ అందరికీ శరణ నవరాత్రుల దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. నవదుర్గా స్వరూపాలలో ఏడవ స్వరూపం మహాగౌరి. గౌరీ అన్న వెంటనే మంగళత్వంతో కూడుకున్న పదము. గౌరీదేవి యొక్క ఆరాధన ముఖ్యంగా వివాహం జరగకముందే ఆ స్త్రీతో గౌరీదేవి యొక్క పూజ చేయించి అప్పుడు వివాహం అన్నది జరిపిస్తారు. ఇక రాబోయే జీవితం అంతా కూడా శుభంగా ఉండాలి, మంగళత్వంతో కూడుకుని ఉండాలి అని. అయితే అమ్మవారు ధరించిన వివిధ రూపాలలో ఈ గౌరీ స్వరూపం ఒకటి. అమ్మవారికి ఇక్కడ గౌరీ అనేటప్పటికీ గౌరవర్ణాన్ని పొందారు కాబట్టి ఆ నామము అన్నది వచ్చింది, ఆ రూపము అన్నది ఏర్పడింది అని చెప్తారు. మరి భగవంతునికి సంబంధించి కూడా ఒక వర్ణానికి సంబంధించి ఇన్ని రకాలుగా పేర్లు ఉంటాయా? అమ్మవారు తన వర్ణాన్ని విడిచిపెట్టి గౌరవర్ణాన్ని పొందిందట. ఇంతకీ గౌరవర్ణము అంటే ఏమిటి? పసుపు ఎరుపు కలిపినట్లయితే అప్పుడు అది మెరిసిపోతున్న ఛాయ ఏదైతే ఉంటుందో దాన్ని గౌరవర్ణం అని అంటూ ఉంటారు. అందుకని బాగా తెల్లగా ఉన్నా కూడా అది గౌరవర్ణంతో సమానం కాదనమాట. పసుపు ఎరుపు ఈ రెండు కలిసి ఉండాలి. అటువంటి గౌరవర్ణాన్ని అమ్మవారు పొందారు. ఎందుకు పొందారు? దీనికి సంబంధించి మనకి ఒక చిన్న కథ కనిపిస్తూ ఉంటుంది, దాని గురించే మనం మాట్లాడుకుందాం. ఒకసారి అమ్మవారు అయ్యవారు ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అప్పుడు అయ్యవారు ఎప్పుడు పార్వతి లేకపోతే దేవి అని పిలవటం అలవాటున్న అయ్యవారు అమ్మవారి దగ్గరికి వచ్చి కాళీ అని పిలిచారట. అప్పుడు అమ్మవారు, నన్ను కాళీ అంటారా? అంటే కాళీ అనేటప్పటికీ నలుపు వర్ణానికి సంకేతం, అందుకని కాళీ అంటే నేను నల్లగా ఉన్నాను, మీరు ఈశ్వరుడు కాబట్టి మీరు తెల్లగా ఉన్నారు, మరి నా వర్ణానికి సంబంధించి మీరు ఇలా అంటున్నారా, సరే నన్ను కాళీ అన్నారు కాబట్టి ఈ వర్ణాన్ని నేను విడిచిపెడతాను, నేను గౌరవర్ణాన్ని పొందుతాను, మీతో సమానంగా ఉంటాను అని అమ్మవారు అక్కడి నుంచి భూలోకానికి వచ్చేశారు. ఇక్కడ కూడా మనకి విచిత్రంగా అనిపిస్తుంది, అమ్మవారు ఏమిటి అలకలు, వర్ణానికి సంబంధించి అన్ని మాటలు ఉంటాయా వాళ్ళిద్దరి మధ్య? కాదు. కాళీ అన్న వెంటనే నలుపు రంగు అక్కడ కనిపిస్తూ ఉన్నా అక్కడ రంగుకి ప్రాముఖ్యత కాదు, ఆ రంగులో అమ్మవారి యొక్క స్వరూపానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అందుకని అయ్యవారు ఎందుకలా అన్నారు, అమ్మవారు ఎందుకలా భూలోకానికి రావాల్సి వచ్చింది, అమ్మవారు ఇప్పుడు ఎటువంటి రూపాన్ని పొందాలి, ఎందుకు ఆవిడ భూలోకానికే రావాలి, ముందు ముందుకు వెళితే మనకి అర్థమవుతుంది. మొత్తానికి అమ్మవారు అలా కిందకు వచ్చేశారు. వచ్చిన తర్వాత మరి ఏది కూడా అలా చాలా తేలికగా పొందలేం కదా. ఇదే భగవంతుడు మనకి నేర్పిస్తూ ఉంటాడు, పరబ్రహ్మ స్వరూపిణి, ఆవిడ కావాలనుకుంటే అలా అంటే ఆ రూపం బయటికి వెళ్ళిపోతుంది, ఇలా అంటే ఆవిడకి నచ్చిన రూపం ఆవిడ స్వీకరిస్తుంది. కానీ అలా జరగలేదుగా. లోకానికి ఒక పాఠం నేర్పిస్తూ ఉంటారు అయ్యవారైనా అమ్మవారైనా. ఒక్కొక్క రూపాన్ని లేకపోతే ఒక్కొక్క అలంకారము లేకపోతే ఒక్కొక్క అవతారము స్వీకరించడానికి భగవంతుడు ఎంతో సాధన చేస్తాడు. ఎవరైనా కూడా ఏదైనా పొందాలి అంటే సాధన చెయ్యాలి, కష్టపడాలి, కృషి ఉండాలి, అంత తేలికగా ఏది రాదు అన్నది భగవంతుడే చేసి చూపిస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు అమ్మవారు భూలోకానికి వచ్చి ఆవిడ చక్కగా కూర్చుని తపస్సు చేస్తున్నారు. ఎందుకు అంటే ఆ సాధన ద్వారా ఆవిడ ఆ రంగుని పోగొట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఆవిడ అలా తపస్సు చేస్తూ ఉంటే పైలోకం నుంచి దేవతలందరూ ఆలోచిస్తున్నారట, పార్వతీదేవికి ఇప్పుడు తపస్సు చేయవలసిన అవసరం ఏమిటి? ఈలోపు బ్రహ్మ రానే వచ్చారు కిందకి. వచ్చిన తర్వాత ఆయన ఆవిడ్ని చూసి, ఏమిటి తల్లి నీకేం కోరిక ఉంది, అసలు నువ్వు ఏం పొందాలనుకుంటున్నావు, నువ్వు ఎందుకు ఇలా కూర్చుని తపస్సు చేస్తున్నావు అని అడిగితే ఆవిడ, అంటే నన్ను కాళీ అని అన్నారు నా భర్త ఈశ్వరుడు, కాబట్టి కాళీ అన్నారు అంటే నలుపు రంగులో ఉన్నావు అని అన్నారు, మరి అలా అన్నారు కాబట్టి ఈ నలుపు రంగుని నేను విడిచిపెట్టి నేను గౌరవర్ణాన్ని పొంది గౌరీగా మారి అప్పుడు వెళ్ళాలనుకుంటున్నానన్నారు. అలా అంటే ఆయనకు అర్థమైపోయింది అందులో దాగి ఉన్న తత్వం ఏమిటి, అప్పుడు ఏం జరగబోతోంది అన్నది ఆయనకు అర్థమైంది. ఆయన నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ఇంకా మనకే అర్థం కాలేదు, ముందు ముందు అర్థమవుతుంది. మొత్తానికి ఆయన కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆవిడ చాలా అంటే ధ్యానాన్ని మగ్నురాలే ఆవిడ తపస్సు చేసుకుంటుంది. అక్కడికి ఒక పెద్ద పులి వచ్చిందట. ఆ పెద్ద పులి అమ్మవారిని తినేద్దాం అనుకుంది, కానీ అమ్మవారి యొక్క దృష్టి పడిన వెంటనే తనలో ఉన్న క్రూరత్వాన్ని కూడా పక్కన పెట్టేసి ఒక సాధు జంతువులా మారిపోయి అక్కడే కూర్చుని కాపలా ఉందట.
అమ్మవారు ఎన్ని రోజులు తపస్సు చేస్తే అంతసేపు ఆ పులి ఏమీ తినకుండా అక్కడే కాపలా ఉంది. కారణం ఏమిటి అంటే ఇతరత్రా ఏమైనా జంతువులు వచ్చినా క్రూర మృగాలు వచ్చినా అమ్మవారిని ఏం చెయ్యకూడదని జాగ్రత్తగా ఆ పులి చూసుకుంటుందట. ఒక్కసారి అమ్మవారి దృష్టి పడిన వెంటనే అన్ని మంచి ఆలోచనలు వచ్చేసాయన్నమాట. మొత్తానికి ఈ సాధన అన్నది పెరిగి 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 కొంతకాలం తర్వాత అమ్మవారు తనలో ఉన్న ఆ నలుపు వర్ణం ఏదైతే ఉందో దాంతో ఒక రూపం అన్నది బయటికి తీసుకుని వచ్చారు. నలుపు వర్ణంతో రూపం బయటికి వచ్చింది. దాన్నే మనం కాళీ అనవచ్చు, లేకపోతే కౌశికి అని చెప్తూ ఉంటారన్నమాట. ముఖ్యంగా అయితే ఈ కౌశికి రూపం బయటికి వచ్చింది. వచ్చిన తర్వాత ఈ కౌశికిని అమ్మవారు ఎక్కడికి పంపిస్తారు అంటే శుంభ నిశుంభులు అనే రాక్షసుల్ని చంపటానికి అమ్మవారు ఈ రూపంలోనే వెళ్ళాలి. ఆ భయంకరమైన రాక్షసుల్ని భయంకరమైన రూపంతో చంపాలి. అంతేగాని లక్ష్మిగానో సరస్వతిగానో గాయత్రీదేవిగానో వెళ్తే కుదరని పని. కాబట్టి అమ్మవారు తనలో ఉన్న ఆ నలుపు వర్ణం ఏదైతే ఉందో, ఆ కాళీ స్వరూపం ఏదైతే ఉందో దాన్ని బయటకు తీసుకుని వచ్చి ఒక ఆకారాన్ని ఇచ్చారు. ఇప్పుడు ఈ కౌశికిని పంపించారు. ఇప్పుడు ఈ కౌశికి వెళ్ళి యుద్ధం చేసిందనమాట. ఇక్కడ ఒక రూపం ఉంది, గౌరవర్ణాన్ని పొందింది. తన రూపం ఆ వర్ణంతో ఒక రూపాన్ని సృష్టించి మళ్ళీ ఇప్పుడు ఒక వర్ణాన్ని ఆవిడ పొందారు. అదే గౌరవర్ణం. అయితే ఇది లోక కళ్యాణం కోసం. అంతేగాని అయ్యవారికి రంగు నచ్చలేదనో, అమ్మవారికి తన రంగు మార్చుకోవాలని అనిపించిందనో కాదు. కాబట్టి ఒక కథ తెలుసుకున్నప్పుడు లోపల ఉన్న తత్వం ఏమిటి అన్నది అర్థం చేసుకోవాలి. మొత్తానికి అక్కడ లోక కళ్యాణానికి సంబంధించి అమ్మవారి పని ఏదైతే ఉందో అది అయిపోయింది. కాబట్టి ఇప్పుడు అమ్మవారు గౌరవర్ణంతో గౌరీదేవిగా ఆ పెద్ద పులి ఇన్నాళ్ళు కాపలా ఉంది కాబట్టి దాన్ని విడిచిపెట్టకుండా ఆ భక్తిని మెచ్చుకుని అమ్మవారు ఆ పులితో పాటు కైలాసానికి వెళ్ళారు. అలా వెళ్ళిన వెంటనే ఈశ్వరుడికి కూడా తెలుసు కదా అమ్మ ఎందుకు వెళ్ళారు, ఏం జరిగింది, అమ్మ ఎందుకు తిరిగి వచ్చారు అన్నీ తెలుసు. అందుకనే ఒక నవ్వు నవ్వి పార్వతి నువ్వు వెళ్ళిన పని అయిపోయిందా అని అడుగుతారు. అయిపోయింది, ఇప్పుడు నేను గౌరీదేవిగా మీ ముందు ఉన్నాను. గౌరీ అంటే శుభాలను మంగళత్వాన్ని ఇచ్చే ఇంకొక స్వరూపం. మరి ఇన్ని రూపాలు ఉండాలా? ఉండాలిగా, మన కోసమే. ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క అనుగ్రహాన్ని అమ్మవారు ఇస్తూ మరింతగా మన భక్తి పెరిగేటట్టుగా, మన సాధన పెరిగేటట్టుగా వివిధ రూపాలలో అమ్మవారు తన ఆశీర్వచనాన్ని మనకి ఇస్తున్నారన్నమాట. అయితే ఇప్పుడు ఆ పులిని చూపించి అమ్మవారు అంటారట, ఈ పులి నాకు ఎంతో రక్షణగా ఉంది, ఎప్పుడూ నాతోనే ఉంది, కాబట్టి ఈ పులికి కూడా ప్రథమ గణాలలో మీరు స్థానం ఇవ్వాలి, అంటే నందీశ్వరుడితో సమానంగా స్థానం ఇవ్వాలి అన్న వెంటనే ఆ పులికి కూడా నంది అని పేరు పెట్టారట. మరి నంది అంటే ఇంకొక నంది శివుని వాహనం ఉన్నాడుగా, మరి ఇద్దరు ఒకటే పేరుతో ఉంటారని ఈ పులికి సోమనంది అని పెట్టారు. అంటే అటువంటి స్థానాన్ని ఇస్తున్నాను అని అన్నమాట. సోమ అంటే స ఉమా, అంటే ఉమతో పాటు ఉన్నది అని అర్థం. ఇక్కడ ఈ పులి ఉమాదేవి అంటే పార్వతీదేవితో పాటు ఉండి రక్షణ చేసింది కాబట్టి సోమ అని పెట్టారు, సోమనంది అని పెట్టారు. అందుకే మనకి ప్రమథ గణాలలో సోమనంది అని కూడా ఒక రూపం కనిపిస్తూ ఉంటుంది. నందీశ్వరుడు కాకుండా ఆ సోమనంది అంటే నంది కాదు, ఎద్దు కాదు, అది ఒక పులి అని మనం తెలుసుకోవాలి. మొత్తానికి ఆ పులికి కూడా అటువంటి స్థానాన్ని ఇచ్చి అమ్మవారు మళ్ళీ కైలాసంలో కూర్చున్నారు. కాబట్టి లోకంలో జరిగే ఎన్నో అకృత్యాలు ఏవైతే ఉంటాయో వాటిని నిర్మూలించడానికి ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపము అన్నది అవసరం అవుతుంది. అందుకని అమ్మవారు వివిధ రూపాలను పొందుతూ రాక్షసుణ్ణి అంతం చేయటానికో, లేకపోతే కొంతమంది పరమ భక్తుల్ని రక్షించటానికో ఆయా రూపాలను స్వీకరిస్తూ ఉంటారు. అలా నవదుర్గా స్వరూపాలలో, ఎందుకంటే ఇక్కడ కూడా రాక్షసుణ్ణి అంతం చేసే తత్వం కాబట్టి దుర్గా స్వరూపానికి సంబంధించి మహాగౌరీ రూపం అన్నది వచ్చింది. దీని గురించి చెప్తారు. మరొకసారి మీ అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. నమస్తే.